విజయవాడ రూరల్లో మైనింగ్ మాఫియాకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. అధికారులు మొక్కుబడిగా పరిశీలించడంతో మైనింగ్ దందా జోరుగా సాగుతుంది. కోర్టు ఆదేశాలతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వచ్చి పరిశీలించగా మైనింగ్ మాఫియా అడుగడుగున గోతులు తవ్వి అడ్డుకోవడం మాఫియా ఆగడాలకు అద్దం పడుతోంది. విజయవాడ రూరల్ ప్రాంతంలో గత కొన్నేళ్లుగా మైనింగ్ మాఫియా ఆగడాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ప్రభుత్వ అవసరాల కోసం కొంత భాగం అనుమతి తీసుకున్న మాఫియా ఆ తర్వాత అక్కడ కొండనే లేకుండా చేసే పరిస్థితి వచ్చింది. ఇక అర్ధరాత్రి కూడా వందలాది లారీలతో మైనింగ్ చేపడుతూ అదేమని అడిగినా ఆయా గ్రామాల ప్రజలను కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దీనిపై ఆధారాలతో సహా అనేక మంది అధికారులకు ఫిర్యాదులు చేసినా అధికార పార్టీ నేతల అండ ఉండడంతో అటువైపు కన్నెత్తి చూసేవారే కరువయ్యారు. దీంతో స్థానికంగా ఉన్న సురేంద్ర అనే వ్యక్తి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ను ఆశ్రయించి విజయవాడ రూరల్ గ్రామాల్లో జరుగుతున్న మైనింగ్ మాఫియా వివరాలను అందజేశారు. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయా గ్రామాల్లోని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ బృందం పర్యటించింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 800 కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు ఒక అంచనాకు వచ్చారు. కొండలను యథేచ్ఛగా తవ్వేస్తున్న మైనింగ్ మాఫియా పోలవరం కాలువగట్టు మీద 55 కిలోమీటర్ల మేర భారీగా అక్రమ గ్రావెల్ తవ్వకాలు చేపట్టినట్లు నిర్ధారించారు. అక్రమ మైనింగ్ పై అధికారులకు నోటీసులు జారీ చేయడమే కాక వాటిని పూర్తి స్థాయిలో నిరోధించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అయితే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అధికారుల అండతో ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారు. అంతేకాక గ్రామాల్లో అర్ధరాత్రి వాహనాలు వెళ్లడంతో ఇటీవలే గ్రామాల్లో ప్రజలు ఈ మట్టి లారీలను కూడా అడ్డుకుని నిలిపివేశారు. జక్కంపోడి గ్రామంలో కొండను తవ్వేందుకు ఏకంగా జెలటిన్ స్టిక్కులను అమర్చి పేల్చిన వైనం స్థానికంగా వివాదాస్పదంగా మారింది. దీంతో సురేంద్ర మరోసారి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ కు ఫిర్యాదు చేయడంతో వారు శుక్రవారం వచ్చి మైనింగ్ జరుగుతున్న గ్రామాల్లో పర్యటించేందుకు వెళ్లారు. అందరికి చెప్పాము, కానీ మేము రిపోర్ట్ లో మొత్తం మెన్షన్ చేసి చెప్పిన తర్వాత కూడా వాళ్ళు రాలేదంటే అర్థమేంటి? మైనింగ్ వెనక కూడా పొలిటికల్ గా కూడా ఉన్నారు ఇన్వాల్వ్ మీ దర్యాప్తులు ఏమైనా అలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది మేడం? మేము మన అబ్జర్వేషన్స్ మొత్తం మెన్షన్ చేస్తాము, కానీ అంటే అదర్ దెన్ దట్ రైట్ నౌ వి కెనాట్ టెల్ ఎనీథింగ్. అబ్జర్వ్ చేశారు మేడం మీ అబ్జర్వేషన్? మేము రిపోర్ట్ లో మొత్తం మెన్షన్ చేస్తాము, తర్వాత మీరు రిపోర్ట్ అంటే రిపోర్ట్ మేము పంపిస్తాము. అయితే వ్యూహాత్మకంగా ఎన్జీటీ బృందం వస్తున్న విషయం తెలుసుకున్న మైనింగ్ మాఫియా వారి వాహనాలు లోపలికి వెళ్లకుండా ఎక్కడికక్కడ రహదారులను తవ్వేసి గోతులమయంగా ముళ్ల కంచెలను అడ్డుపెట్టారు. మైనింగ్ మాఫియా మార్గం లేకుండా చేయడంపై ఎన్జీటీ బృందం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వీటన్నిటిపైన విచారణ చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని వారితో పాటు వచ్చిన సబ్ కలెక్టర్ను ఆదేశించారు. కార్లు రోడ్ల చివర ఆపి నడుచుకుంటూ 2 కిలోమీటర్లు వెళ్లి అక్రమ మైనింగ్ ను ఎన్జీటీ కమిటీ పరిశీలించింది. కొత్తూరు, తాడేపల్లి, నయనవరం, జీకొండూరు, వెలగలేరులో 750 ఎకరాల్లో 1500 కోట్ల మేర అక్రమ మైనింగ్ జరిగిందని, ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నారనే పిటిషన్ వేసినట్లు ఆయన చెప్పారు. ఈ ఏరియాలో ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుంది, ఎటువంటి పర్మిషన్స్ లేకుండా మొత్తం మెటీరియల్ అంతా ఎక్స్పోర్ట్ చేసి తరలిస్తున్నారనేసి పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. విత్ వేరియస్ లొకేషన్స్లో మ్యాప్ ఇవన్నీ సబ్మిట్ చేశారు. ఆ మ్యాప్ ప్రకారంగా, ఆ పిటిషన్ ప్రకారంగా హానరబుల్ ఎన్జీటీ కమిటీని కాన్స్టిట్యూట్ చేసింది. వేరియస్ డిపార్ట్మెంట్ నుంచి కమిటీ మెంబర్స్ విజిట్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు కూడా విజిట్ చేసాము, ఈరోజు మొత్తం కంప్లీట్గా అన్ని ఏరియాస్ని విజిట్ చేసి ఎంతవరకు ఎక్స్కవేషన్ జరిగింది, ఎంత మెటీరియల్ వీళ్ళు తరలించారు, అది దానికి ఉన్న అనుమతులు ఏంటి, వాటి మీద మొత్తం సర్వే చేయడం జరిగింది. దీని ప్రకారంగా హానరబుల్ ఎన్జీటీకి కమిటీ మెంబర్స్ తరఫున రిపోర్ట్ని త్వరలో మనం సబ్మిట్ చేస్తామండి. అంటే మీరు విజిట్ కోసం తెలిసి ఎవరైనా మైనింగ్ మాఫియా అన్నారు, వాళ్ళందరూ కనీసం వెళ్లకుండా గోతులు తవ్వడం, గేట్లు పెట్టడం, అది చూసామండి. 2 చోట్ల గోతులు తవ్వటం జరిగింది లోపలికి వెహికల్స్ వెళ్లకుండా, దాన్ని కూడా నోట్ చేసుకున్నాం, అది కూడా మెన్షన్ చేస్తాం. విజయవాడ రూరల్ ప్రాంతంలో మైనింగ్ మాఫియా దోపిడీ పెరిగిందని, అధికారులకు చెప్పినా ప్రయోజనం లేకుండా పోయిందని పిటిషనర్ సురేంద్ర అన్నారు.
తమను చంపుతామని బెదిరిస్తున్నారని అధికార పార్టీ నాయకుల అండతోనే ఇక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుందని స్పష్టం చేశారు. ఎవరిని బెదిరించినా వెనక్కి తగ్గేది లేదని అధికారులను కలిస్తే వారు తమ ఫిర్యాదులను కూడా స్వీకరించడం లేదన్నారు. అందుకే గ్రీన్ ట్రైబ్యునల్ ను ఆశ్రయించామని పూర్తిగా మైనింగ్ ను నిలిపివేసే వరకు తమ పోరాటం ఆగదన్నారు. ఇక్కడ సుమారు 700 కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ జరిగిందని న్యాయవాది పాలేటి మహేశ్వరరావు తెలిపారు. 16 సంవత్సరాలు ఆర్మీలో సర్వీస్ చేసి వచ్చాను. వచ్చిన తర్వాత ఇప్పుడు మా లాయర్ గారు మా రాష్ట్ర అధ్యక్షుడు పాలేటి మహేశ్వరరావు గారు చెప్తున్నట్టు గన్నవరం నూజివేడు మైలువారం నియోజకవర్గ స్థాయిలో ఎస్సీల భూముల్లోకి వెళ్ళనివ్వకుండా అక్రమంగా భయపెట్టి 1000 కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ జరుగుతుంది. దాని మీద గ్రామస్తులు చాలామంది చాలా చోట్ల ఫిర్యాదు చేసినప్పటికీ ఏ అధికారి స్పందించట్లేదు. అలాంటి సమయంలో దీన్ని ఎట్టైన ఆపాలి. ప్రభుత్వానికి చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఇదంతా ప్రభుత్వ ఆస్తిని దోషేస్తున్నారు కాబట్టి దీన్ని ఎలా అయినా అడ్డుకోవాలని చెప్పేసి మేము మరి వీటిలన్నింటిని ఎవిడెన్స్ సేకరించి మరి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ చుట్టుపక్కల అక్రమ మైనింగ్ జరుగుతుందని చెప్పి ఇక్కడ లోకల్లో ఉన్న రైతులు అలాగే ఎస్సీబీసీ వర్గాలకు చెందిన వారు మాకు సమతా సైనిక దళకి ఫిర్యాదు చేయడంతో మేము సమతా సైనిక దళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన పిల్లి సురేంద్రబాబు గారి ద్వారా మేము ఎన్జీటీలో కంప్లైంట్ దాఖలు చేయడం జరిగింది. ఇప్పుడు చూశారు సుమారు 100 ఎకరాల్లో మా ఎస్టిమేషన్ ప్రకారం సుమారు 700 కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ ఇక్కడ జరిగింది. దీని వెనక ఎవరున్నారనేది మేము తేల్చాల్సిందిగా మేము ఎన్జీటీని కోరబోతున్నాం. విజయవాడ రూరల్ ప్రాంతంలో అక్రమ మైనింగ్ యథేచ్ఛగా జరుగుతుందని ఎన్జీటీ బృందం నిర్ధారించింది. అయితే దీనిపై నివేదిక రూపంలోనే కోర్టుకు అందిస్తామని చెబుతున్నారు. మరి ఇంతకాలం ఇక్కడ జరుగుతున్న దోపిడీకి అధికారులు బాధ్యత వహిస్తారా, పాలకులు బాధ్యత వహిస్తారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.